ఈ డెనింగ్ లేస్ అనేది వెరైటీ ఆఫ్ డిఫరెంట్ మీట్స్ తో తయారు చేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా డెనింగ్ లేస్ అనే ఈ వంటకానికి పేరు జావనీస్ భాషలో మీట్ ఆఫ్ వాటర్ బఫెలో డెంగ్ డాంగ్ అనే పేరుతోటి వచ్చిందట. కానీ అది మారుతూ మారుతూ కాలక్రమేణా మారుతూ ఉంటుంది కదా, అలాగే ఇట్ బికేమ్ డిఫరెంట్లీ ఫ్లేవర్డ్ మీట్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకునేటట్టుగా తయారు చేసుకున్నారు. ఈరోజు నేను చికెన్ వింగ్స్ తోటి తయారు చేసుకుంటున్నాను, క్విక్ అండ్ ఈజీగా. ఈ డెనింగ్ లేస్కి కావాల్సిన మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి చింతపండు అన్నమాట. సో ఈ రెసిపీ కాస్త పులుపుగా కాస్త తీయగా ఉంటుంది. ఎందుకు అంటే చింతపండు ఫ్లేవర్స్ అంటే కొంచెం తీయగా కొంచెం పులుపు ఉంటుంది కదా ఆ కాంబినేషన్ తోటి. ఎస్, చింతపండు గురించి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త టామరిండ్ పేస్ట్తో సహా నేను యూస్ చేస్తున్నాను కొంచెం బ్రౌన్ షుగర్. చికెన్ వింగ్స్ వేసుకుందాం, బిర్యానీ ఆకు అండ్ ఒక చిన్న క్యూట్ లిటిల్ జాజికాయ కూడా. దీంతోపాటు వేసుకుందాం మనం సాంఫ్, ఆవాలు. సి ఇట్స్ ఇంట్రెస్టింగ్. వేసుకుందాం కాస్త గార్లిక్ అండ్ హోల్ పెప్పర్ అంటే మిరియాలు దంచకుండా యూస్ చేసిన మిరియాలు అండ్ ఒక ఆనియన్ అండ్ ఫైనలీ లవంగాలు. సౌత్ ఆఫ్రికన్ ఫ్లేవర్స్ వాళ్ళ కల్చర్ లాగే చాలా రిచ్గా గ్రాండ్గా స్ట్రాంగ్ పవర్ పంచ్ తోటి ఉంటుందన్నమాట. అందుకని ఇందులో లవంగాలు, మనం మిరియాలు, చింతపండు లాంటి వెరైటీ కాంబినేషన్ తోటి తయారు చేసుకుంటున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను స్టవ్. యాడ్ చేసుకుందాం ఇందులో ఆయిల్. ఫస్ట్ అనియన్స్ని ఈరోజు మిన్స్ చేసేసుకుంటాను. కొంచెం కచ్చాపక్కగానే రఫ్గా చాప్ చేసేసుకుందాం మనము, సో దాట్ చిన్న చిన్న బిట్స్ లాగా కూడా మనకి ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి. అండ్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్త క్యారమలైజ్ కూడా అవుతుంది కదా, మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. దీంతో పాటు మనం గార్లిక్ని కూడా రఫ్గా చాప్ చేసేసుకుందాం. హోల్గా కూడా వేసుకోవచ్చు కానీ రఫ్గా చాప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా తెలుస్తుందని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయలు. నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక చిన్న బిర్యానీ. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆ మంచి యూనో ఫెమిలియర్ అరోమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త సాంఫ్. బేసికలీ నేను వెల్లుల్లిపాయలు వేసుకున్న వెంటనే ఆనియన్స్ యాడ్ చేయకుండా రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఫస్ట్ ఈ ఆయిల్ని ఫ్లేవర్ఫుల్గా తయారు చేస్తున్నాను. అంటే ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వీటిలో ఫ్రై అవుతూ ఉండగా ఆయిల్కి కూడా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ వేసుకున్నాను కాస్త లవంగాలు కూడాను. వేసుకుందా హోల్ మిరియాలు అండ్ కాస్త ఆవాలు. రెగ్యులర్గా వేసుకునే ఆవాల కంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు వేసుకున్న హర్బ్స్ అనేవి సపరేట్గా వద్దు, మేము యూనో కొంచెం తెలిసి తెలియకుండా ఈ ఫ్లేవర్ కావాలి అంటే ఇంకొక ట్రిక్ ఉంది. ఇవన్నీ అంటే వేసుకున్న ఈ లవంగాలు కానీ మిరియాలు కానీ ఆవాలు కానీ అన్నీ బాగా దంచేసుకుంటే కచ్చాపక్కగా వేసేసుకున్నా కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నేను వేసుకునే ఇన్ని రకాల బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ పవర్ఫుల్ హర్బ్స్ కూడాను అండ్ స్పైసెస్ కూడా తెలియాలన్నట్టుగానే నేను సపరేట్గానే వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ చికెన్ వింగ్స్ని డైరెక్ట్గానే. ఇప్పుడే వేసేసుకుందాం కాస్త ఉప్పు. అండ్ కొంచెం ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ కూడా.
రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకుందాము గుడ్ తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ సౌత్ ఆఫ్రికన్ రెసిపీని నేను అవెన్ లో కుక్ చేసుకోబోతున్నాను సో బేసికల్లీ నేను తయారు చేసేదల్లా ఒక బేస్ మాత్రమే తర్వాత అవెన్ లో పాప్ ఇన్ చేసుకొని చికెన్ వింగ్స్ పర్ఫెక్ట్ గా లోపల నుంచి కుక్ చేసుకుంటే ఆ హీట్ కి ఆ బోన్స్ లో ఉన్న ఫ్లేవర్స్ కూడా రిలీజ్ అయ్యి ఇంకా టేస్టీగా తయారవుతుంది కాబట్టి యు యాక్చువల్లీ డూయింగ్ అ బేస్ అన్నమాట ఇక్కడ సో ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ ని ఫాలో అయిపోతాను చింతపండు ప్యూరీ అనేది చాలా థిక్ గా ఉంటుంది కదా అందుకనే నేను కొంచెం లిక్విడిగా తయారు చేసుకుని కింద అడుగున అంటకుండా మనం రెడీ చేసుకున్నాం అన్నమాట ఓకే వాటర్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను రైట్ మనం చింతపండు పేస్ట్ ని కాస్త వాటరీగా యాడ్ చేసుకున్నా కూడాను కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న మిక్స్చర్ లాగా సిరప్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో కారపొడి యాడ్ చేస్తున్నాను ఈ రోజు మనం తయారు చేసుకునే వంటకం ప్రొసీజర్ మొత్తం ఉల్టా పుల్టానే ఉంది కానీ ఫైనల్ రెసిపీ మాత్రం అలా ఉండదు ప్రతిసారి కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి కానీ కాస్త రూల్స్ బ్రేక్ చేస్తేనే కదా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి ఓకే ఒక మంచి బ్యూటిఫుల్ స్ట్రాంగ్ కలర్ ఉన్న బేస్ రెడీ చేసుకుంటున్నాను ఎస్ ఆల్రెడీ ఈ రెగ్యులర్ ప్రాసెస్ కంటే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవాలి వంటకాలు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులో అనియన్స్ని యాడ్ చేస్తున్నాను అనియన్స్ ఇప్పుడు యాడ్ చేయడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది ఎందుకో తెలుసా ఫస్టే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే అనియన్స్ క్యారమలైజ్ అయిపోయి చాలా సాఫ్ట్ అండ్ సాగీగా అయిపోతుంది ఇలా లాస్ట్ మినిట్కి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ స్ట్రాంగ్గా అనియన్ ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందన్నమాట ఆల్రైట్ మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఎలాగ అవెన్లో పెట్టుకున్న తర్వాత ఆ పచ్చి వాసన ఉండదు ఇట్ బి కుక్ పర్ఫెక్ట్ ఓకే అండ్ ఫైనలీ ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనము కొంచెం బ్రౌన్ షుగర్ మనం తయారు చేసుకున్న ఈ రెసిపీలో కాస్త పులుపు అండ్ తీపి బాగానే డామినేట్ చేస్తుంది అందుకని ఈ బ్రౌన్ షుగర్ కూడాను ఫైనల్ ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం కాస్త ఈ నట్మెగ్ పౌడర్ అంటే ఈ జాజికాయ పొడి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్మెల్ సో డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ని రకాల డిఫరెంట్ చికెన్ వంటకాలు తయారు చేశాను కానీ ఇలాంటి అరోమా మాత్రం ఐ నెవర్ ఎంజాయ్ చేశాను దట్స్ ఆల్ బేస్ పర్ఫెక్ట్గా థిక్గా అయిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ అవెన్లో పాప్ చేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటాను ఒకవేళ అవెన్ లేకపోతే ఏం చేయొచ్చు చూపుతాననుకుంటున్నారా ఏం లేదు ఇదే ప్రాసెస్ని కాస్త తక్కువ మంట మీద పెట్టేసుకుని స్టవ్ మీద కుక్ చేసేసుకోండి సో దట్ ఆ బ్యూటిఫుల్ యమ్మీ చికెన్ రెడీ అయిపోతుంది అనమాట కానీ అవెన్ ఉంది కదా అందుకని అవన్నీ వాడేసుకుందాము లెట్స్ పుట్ ఇట్ ఇన్ ది అవెన్ ఈ పెద్ద భయంకరమైన గ్లాసెస్ తోటి ఒక 180 డిగ్రీస్కి అవన్నీ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని పెట్టేసుకుని కుక్ చేసుకుంటే ఇట్ బి డన్ పర్ఫెక్ట్ లెట్స్ పుట్ ఇట్ ఇన్ ది అవెన్